Back to my channel. ఈ రోజు మనము టాప్ 5 ఆండ్రాయిడ్ ట్రిక్స్ పార్ట్ 2 చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి మనం ఒకటేసారి యూట్యూబ్ని ఇంకా గ్యాలరీని ఎలా చూడొచ్చు, ఒకటేసారి యూట్యూబ్ని వాట్సాప్ని ఎలా యూజ్ చేయొచ్చు. సో అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ వాట్సాప్లో మనం మెసేజ్ వచ్చినదా ఎలా చెక్ చేసుకుంటాం. సో దానికి మనం మల్టీ టాస్కింగ్ అనే ఆప్షన్ ఒకటి యూజ్ చేయొచ్చు, ఆర్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ మనం మీకు కావాల్సిన 2 యాప్స్ని ఓపెన్ చేసుకోండి. నేను యూట్యూబ్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను, వెనకాలకి వెళ్దాం. ఇంటర్నెట్ కనెక్షన్ రైట్ ఓపెన్ చేసి వెనకాలకి వెళ్ళండి. నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. మీకు వాట్సాప్ అని కానీ యూట్యూబ్ అని కాదు, మీకు ఏ యాప్స్ ఏ 2 యాప్స్ అని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మెన్యూ బటన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, మెన్యూ మెన్యూ ఇది ఈ బటన్, దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ టాప్ లెఫ్ట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది స్ప్లిట్ స్క్రీన్ అని. సో దాని మీద క్లిక్ చేయండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేస్తుందా ఇక్కడ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ అండ్ హోల్డ్ అండ్ యాప్ దెన్ డ్రాగ్ యర్. సో ఫస్ట్ మనం ఇక్కడ యూట్యూబ్ని హోల్డ్ చేద్దాము, ఇక్కడ డ్రాగ్ చేద్దాం. సో రైట్ నెక్స్ట్ ఇక్కడ దీని మీద ట్యాప్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను యూట్యూబ్ వాడుతున్నాను, బై వాట్సాప్లో మెసేజెస్ కూడా చెక్ చేసుకుంటున్నాను. సో ఇది మన ట్రిక్ నెంబర్ 1. సో మన ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు నేను చూడొచ్చు ఫ్రెండ్స్ నాకు ఇంటర్నెట్ వస్తుంది కానీ పక్కన ఇంటర్నెట్ స్పీడ్ డిస్ప్లే అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త ఫోన్ తీసుకున్నా కూడా ఇంటర్నెట్ స్పీడ్ డిస్ప్లే అవ్వదు, ఇంటర్నెట్ వస్తుంది కానీ. సో ఆ ఇంటర్నెట్ స్పీడ్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ మీకు డిస్ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. డిస్ప్లే మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ స్టేటస్ బార్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, స్టేటస్ బార్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ షో కనెక్షన్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని అనేబుల్ చేసుకోండి. దీన్ని అనేబుల్ చేసుకున్న వెంటనే పైన మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ చూపిస్తుంది. సో ఇది మన ట్రిక్ నెంబర్ 2 ఫ్రెండ్స్. సో మన ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి సపోజ్ నేను ఇప్పుడు హాట్స్పాట్ ఆన్ చేశాను ఫ్రెండ్స్, హాట్స్పాట్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే నా హాట్స్పాట్ వేరే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి మనం ఒక లిమిట్ డేటా లిమిట్ సెట్ చేయొచ్చా? ఎస్, మనం సెట్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. అంటే వాళ్ళు ఓన్లీ మన ఫోన్ నుంచి 100 MB మాత్రమే తీసుకోవాలి. సో అంత నెట్ అలా లిమిట్ ఏమైనా సెట్ చేయగలుగుతాం లేదా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో సెట్ చేయొచ్చు సింపుల్గా. ఫస్ట్ మీరు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు పోర్టబుల్ హాట్స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఆన్ చేస్తే మీ ఇంటర్నెట్ మీ అదర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇంటర్నెట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 టైమ్ డేటా లిమిట్ అని ఉంది ఇక్కడ కింద. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇది మీకు ఆఫ్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. సో దీన్ని ఆన్ చేసినాక ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత MB మీరు షేర్ చేయాలనుకుంటున్నారు. సో ఎంత MB షేర్ చేయాలనుకుంటున్నారు చూడవచ్చు ఒకసారి. సో ఇక్కడ మీరు 1 టైమ్ డేటా లిమిట్ క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ చూడండి ఫ్రెండ్స్, సైజ్ దీని సైజ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు 500 MB, 100 MB, 150 MB, 200 MB. సో అంటే మనము ఓన్లీ ఈ ఆప్షన్స్ షేర్ చేయగలుగుతామంటే అది అది కాదు ఫ్రెండ్స్. సో మీరు లేదు నేను 10 MB మాత్రమే షేర్ చేసుకోవాలి అనుకుంటే కస్టమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత MB షేర్ చేయాలనుకుంటే అంత. సపోజ్ 1 MB కూడా 1 MB మాత్రమే షేర్ చేయొచ్చు, అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే నొక్కండి. సో ఇప్పుడు చూడండి ఎప్పుడైతే 1 MB వాళ్ళు వాడేసుకుంటారో అప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వచ్చి హాట్స్పాట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది మన ట్రిక్ నెంబర్ 3 ఫ్రెండ్స్. సో మన ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్ బటన్ ఓపెన్ చేసాము మనము. ఈ డైల్ ప్యాడ్ టోన్స్ ఉంటాయి సార్ ఫ్రెండ్స్, నార్మల్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని పియానో సౌండ్స్కి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు డైల్ ప్యాడ్ కీ నొక్కితే పియానో సౌండ్ కీ లెక్క రావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్ నేను నొక్కండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు డైల్ ప్యాడ్ టచ్ టోన్స్, డైల్ ప్యాడ్ టచ్ టోన్స్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆఫ్ అయి ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ కింద టోన్స్ అండ్ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు నార్మల్గా డిఫాల్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని పియానో కీస్ మీద సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఎవరికైనా కాల్ చేశాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కాల్ చేశాను అనుకోండి చూడండి, ఇలా పియానో కీస్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది మన ట్రిక్ నెంబర్ 4 ఫ్రెండ్స్. సో మన ట్రిక్ నెంబర్ 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో మన ట్రిక్ నెంబర్ 5 చూద్దాము. ట్రిక్ నెంబర్ 5 ఏంటంటే అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు పైన బ్యాటరీ పర్సంటేజ్ డిస్ప్లే అవ్వట్లేదు ఫ్రెండ్స్. సో మనం బ్యాటరీ ఎంత ఉందో చూడలేము,
సపోజ్ ఇలా కొత్త ఫోన్స్లో కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, డిస్ప్లే బ్యాటరీ డిస్ప్లే ఉండదు, ఇట్లా హాఫ్ ఫిల్డ్ అలా ఉంటుంది. సో మనం బ్యాటరీ డిస్ప్లే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి, సేమ్ ట్రిక్ నెంబర్ 2 లైక్ ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్పీడ్ ఎలా షో చేయాలో. సో డిస్ప్లే మీద క్లిక్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి, ఇక్కడ మీకు స్టేటస్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టేటస్ బార్ దాని మీద క్లిక్ చేయండి. స్టేటస్ బార్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ ఇండికేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మీద క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు గ్రాఫికల్ మీద ఉంది, ఫోన్ కొన్నప్పుడు కానీ లేకపోతే పాత ఫోన్ని రీసెట్ చేసినప్పుడు కానీ ఇలా గ్రాఫికల్ మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను పర్సంటేజ్ ఇంది ఐకాన్ క్లిక్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ద ఐకాన్ పర్సంటేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే దాని మీద క్లిక్ చేసుకొని పర్సంటేజ్ నెక్స్ట్ ది ఐకాన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఫ్రెండ్స్ ఇది లేదు మాకు పర్సంటేజ్ వద్దు, లేకపోతే ఇట్లా ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ స్టాప్ బార్, అంటే మీకు ఎంత బ్యాటరీ ఉందో ఇక్కడ పైన చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇది మన ట్రిక్స్ నంబర్ 5 ఫ్రెండ్స్.